వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా ముఖ్యంగా నేతలు సవాళ్లు పెను ప్రతీకార సవాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వారికి పార్టీ తరఫున సీట్లు వస్తాయో లేదో తెలియదు కానీ ఇప్పటికే గుండ్లు గీంచుకుంటామని సినిమా లెవెల్ డైలాగులు చెబుతున్నారు గతంలో గుండ్లు గీంచుకుంటామని చెప్పేవారు ఇంకా గుండ్లు గీంచుకుంటామనే మాట ఫ్యాషన్ గా చెబుతున్నారు అయితే బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ఏపీ అధ్యక్ష పదవిలోకి చేరిన తర్వాత ఇప్పుడు బీజేపీ అసంతృప్తులు అలాగే కన్నాతో సరిసమానంగా కాంగ్రెస్ లో ఎదిగి ఇప్పుడు టీడీపీలో ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం అసంతృప్తులు రగిలిపోతున్నారు కన్నాకు పదవి వచ్చిన తర్వాత వీరి పదవులు ఎలా ఉన్నా వణుకు బెణుకు మాత్రం పెరిగిపోయింది అయితే తాజాగా బుద్ధ వెంకన్న తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా బాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి సమయం దొరికితే జగన్ ని విమర్శించటంలో ఆయన రికార్డును ఎవరూ దాటలేరు వైఎస్ జగన్ పై అంత లెవెల్లో విరుచుకు పడతారు ఆయన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విషయంలో ఓ సవాల్ విసిరారు కన్నా లక్ష్మీనారాయణకు డిపాజిట్ వస్తే నేను గుండు గేయించుకుంటానే అన్నారు ఇక రాష్ట్రంలో ఆయన ఎక్కడి నుంచి అయినా పోటీకి సిద్ధమని సవాల్ విసిరారు ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన బాట పట్టింది దీంతో మీడియా ముందుకు వచ్చి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు అయితే ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయంగా ఉన్న నేత ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి సీఎంగా కూడా ఆయనకు కాంగ్రెస్ ఛాన్స్ ఇస్తానని చెప్పింది ఆయనకు డిపాజిట్ కూడా రాదు అని అనడంపై ఇప్పుడు రాజకీయంగా కాకపుట్టిస్తోంది ఈ వ్యాఖ్య మరి ఈ గుండు సవాల్ రికార్డు ఎలా ఉంటుందో చూడాలి ఇటీవల చాలా మంది తాము ఎన్నికల్లో ఓడిపోతే గుండు గీయించుకు తిరుగుతామని చెప్పిన విషయం తెలిసిందే ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్